పోలవరం ప్రాజెక్టులో 1853 కోట్లని అదనంగా కాంట్రాక్టర్లకు అవసరం లేకుండా చెల్లించారని, ఈ చెల్లింపులు ఒక రకంగా దొంగ చెల్లింపులేనని సిఏజీ రిపోర్ట్లోనే స్పష్టంగా పేర్కొనటం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు సిఏజీ రిపోర్ట్ తయారు చేసినప్పుడు, కానీ సరైనటువంటి వివరణ ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు ఈ రోజున దోషిలాగా నిలబడి ఉంది. 1853 కోట్లు, ఒకటి రెండు కాదు, 1853 కోట్లు ఎందుకు మీరు కాంట్రాక్టర్లకి దోచిపెట్టారు, దానిలో మీ వాటా ఎంత, తప్పనిసరిగా తేలవలసి ఉంది. ఇది మీకు చెల్లించవలసిన ముడుపుల కోసం కాంట్రాక్టర్లు చేసినటువంటి మీరు కాంట్రాక్టర్లకు చేసినటువంటి అదనపు చెల్లింపులు ఇవి. దీనికి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోలేదు, తెలుగుదేశం పార్టీ తప్పించుకోలేదు, సమాధానం చెప్పాలి. సోమవారం పోలవారం నేనేదో వెళ్ళి ప్రతి సోమవారం వెళ్ళేదో అక్కడ సాధిస్తున్నాను, ఏదో అక్కడేదో ప్రాజెక్ట్ రివ్యూ కోసం వెళ్తున్నాను. మరి మీరు అనేక రాష్ట్రాల్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి వెళ్ళటం లేదే, ఇక్కడికి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే ఇది సోమవారం పోలవారం కంటే సోమవారం పోలవారం వారం వారం వెళ్ళి సొమ్ము కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళారు అన్న ఆరోపణలు మీ ప్రభుత్వం పైన మీ పైన ఉన్నాయి. ఇది సోమవారమా లేక సోమవారమా? ఈ 1853 కోట్లు ఎవరు మింగారు? నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు, రైతుల్ని పట్టించుకోలేదు, వారి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు వారిని అలా ఎండగట్టే ఉంచారు. వారికి న్యాయం చేయలేదు, మహిళలకు న్యాయం చేయలేదు, ఎవరికి న్యాయం చేయకుండా కాంట్రాక్టర్లకే ఇంత అత్యంత గొప్పగా న్యాయం చేసే చంద్రబాబు నాయుడు గారికి మరి దీనిపైన ఎందుకు ఇంత శ్రద్ధ? దానికి సమాధానం చెప్పాలి. నటుడుగా అపారమైనటువంటి పాపులారిటీ ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా కుల రాజకీయాలకే పరిమితమైపోయారు. దాన్ని మరి జనసేన అంటాం కంటే కులసేన అంటాం వారికి ఉత్తమంగా ఉంటుందేమో. ఎందుకంటే ఆయన ఎంచుకున్న స్థానాలు కూడా ఇక సామాజిక వర్గం, మా సామాజిక వర్గం వారు ఎక్కడున్నారు, ఎంత ఉన్నారు అన్న ఒక ధోరణిలో ఆయనే కులముద్ర వేసుకున్నారు. ఒకటి ప్లాన్ ఫండ్స్, రెండోది నాన్ ప్లాన్ ఫండ్స్ అని. ఆ ప్లాన్ ఫండ్స్లో కొంత భాగాన్ని ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చేవారు. ఎప్పుడైతే 14వ ఆర్థిక సంఘం ఈ విచక్షణని తీసేసింది, ప్లాన్ నాన్ ప్లాన్ ఫండ్స్ అన్నది అనవసరం, దానివల్ల లాభం చేకూరలేదు, కాకపోతే అందువలన వికేంద్రీకరణ కింద ఒకే మొత్తంలో ఇద్దాము, ఏ రాష్ట్రాలకైతే రెవెన్యూ లోటు ఉంటుందో వారికి రెవెన్యూ లోటును పూరిద్దామని చెప్పింది. అందుకే రాష్ట్రానికి 22,133 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద వచ్చాయి. ఇవి గతంలో వచ్చేవి కావు, ఈ కేటగిరీనే లేదు. ఆ ప్లాన్ నాన్ ప్లాన్ డిస్టింక్షన్ తీసేయటం వలన ఈ కొత్త విధానం వచ్చింది. కొత్త విధానంలో రాష్ట్రానికి మేలు జరిగింది. ఇది కాకుండా మళ్ళీ ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వటం జరిగింది. సో కాబట్టి ఆ ప్రత్యేక ప్యాకేజీ ఇంకా అమల్లో ఉంది. అనేక అబద్ధాలు చెప్పి ప్రజలకు విషయాలు తెలియనీయకుండా ఇక దొంగ రాజకీయాలు ఇక్కడ చేశారు. వాటిని మేము ప్రజలకు చెప్తూనే ఉన్నాం, చాలామంది ప్రజలకు అర్థమైందని మాకు అనిపిస్తుంది. అవినీతిని నిర్మూలిస్తామని మరి ఈ తప్పుడు ఆరోపణలు చేసేవారు తప్పితే ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో కంప్లీట్గా ఒక పారదర్శకమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చింది, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఇచ్చింది. అనేక మంది కబ్జాదారుల పైన, మిడిల్ మెన్ పైన అటాక్ చేయటం జరిగింది. 3 లక్షలకు పైగా బినామీ కంపెనీల్ని క్లోజ్ చేయటం జరిగింది. దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయలు ఏవైతే డిమానిటైజేషన్ టైంలో డిపాజిట్ చేశారో ప్రజలు, అవన్నీ కూడా వాటిపైన ఒక నిర్దిష్టమైనటువంటి ఎంక్వైరీ నడుస్తోంది. వారికి వివరణ ఇవ్వవలసిందిగా వారందరినీ కోరటం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. ఇది కాకుండా ఇటువంటి ఆర్థిక ప్రక్షాళన వల్లనే ఈ రోజున దాదాపుగా ఇన్కమ్ ట్యాక్స్ పేయీ సంస్థ సంఖ్య కేవలం 5 సంవత్సరాల్లో దాదాపుగా రెట్టింపు అయ్యింది. మరి గతంలో ఎందుకు కాలేదు? కియా మోటార్స్ ప్రధాని నరేంద్ర మోడీ గారు కొరియా పర్యటన వెళ్ళినప్పుడు అక్కడ
అక్కడ బిజినెస్ అసోసియేషన్స్తో కలిసినప్పుడు వారిని భారతదేశంలో వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానం మేరకు వారు కూడా భారతదేశం రావటం జరిగింది. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయమే కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ మేము ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ ప్రేమ చూపటం జరిగింది. కియా మోటార్స్, మరి ఈయనెవరో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూర్చొని ఎవరో కాంట్రాక్టర్లతోనే మాట్లాడి కన్సల్టెంట్స్తో మాట్లాడి కియా మోటార్స్ని అనంతపూర్ చెప్పించాను అనుకుంటే అది ఆయన స్థాయిని ఆయన తగ్గించుకొని చాలా చిన్న వ్యాఖ్యలు చేసినట్టే. ఏ రాష్ట్రానికి వెళ్ళాలి అన్నది తప్పనిసరిగా ఆ సంస్థ వారు ప్రభుత్వాలతో చర్చించి చేస్తారు, కేవలం ఆంధ్రప్రదేశ్తో కాదు. అప్పుడు నిర్మలా సీతారామన్ గారు దేశ ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నారు. సో మా అందరికి కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ ఉన్నది, వారికి అనుకూలంగా కూడా ఉంది కాబట్టి ఎవరో ఒకరు చెప్పారని ఏ రాష్ట్రానికి ఎవరు వెళ్ళరు, వారి అన్ని అనుకూలతలను చూసుకొని వెళ్తారు. కియా మోటార్స్ భారతదేశానికి రావటానికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోడీ గారు. రాష్ట్రానికి రావటానికి అనేక మంది కృషి చేశారు, దానికి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంత తప్పనిసరిగా క్రెడిట్ వస్తుంది.